టీవీ ప్రేక్షకులు నమస్కారం శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారు షిరిడిలో ఉండగా ఎలాంటి అనుభవాలను బాబా దగ్గర పొందారు అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏ విధంగా బాబా కృపను పొందారు అదేవిధంగా వివిధ భక్తులకు బాబా ఎలాంటి ఇచ్చారు ఎందుకంటే ఇప్పటి వరకు కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క వారి జీవితంలో జరిగినటువంటి విషయాలను మాత్రమే మనం తెలుసుకున్నాం అయితే వారు సాయిలీల మాసపత్రికకు సంపాదకులుగా ఉన్నప్పుడు సాయిలీల మాసపత్రిక నిర్వహణ బాధ్యతలు చూసినప్పుడు సాయిలీల మాసపత్రికలో దాదాపు నూట ఎనిమిది లీలలను శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు రాయడం జరిగింది దాన్నే కాకా సాహెబ్ దీక్షిత్ అభిమానులు ఎవరైతే ఆప్తులు ఉన్నారో అప్పట్లో సాయి లీల మాసపత్రికలో దీక్షిత్ గారు రాసినటువంటి లీలలన్నింటినీ కూడా ఎందుకంటే దీక్షిత్ గారు ఈ లీలలన్నింటినీ స్వయంగా చూశారు స్వయంగా చూడడమే కాదు అక్కడి యొక్క భక్తులతో వారు పొందినటువంటి అనుభూతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు షిరిడీకి ఎంతో దూరాల నుంచి వచ్చేటువంటి భక్తులకు బాబా ఎలాంటి అనుభవాలు ఇచ్చారు అనుభవం ఒకటి మాత్రమే కాదు ఇక్కడ బాబా గారు ఇచ్చినటువంటి అనుభవాలతో పాటు బాబా చెప్పేటువంటి బోధనా పద్ధతి అదేవిధంగా తన భక్తులకు ఏ విధంగా శిక్షణనిస్తాడు అంతేకాదు చాలా సందర్భాల్లో బాబా చాలా సూచాయిగా చాలా నేరుగా అందరికీ అనేక విషయాలు చెప్తారు కానీ ఆ విషయాలను పక్కన పెట్టి మళ్ళీ మనకున్నటువంటి మనస్తత్వంతో మనం ఏ విధంగా అయితే ముందుకెళ్తామో ఆ రోజుల్లో కూడా ఆ భక్తులు బాబా చెప్పినటువంటి మాటను పెడచూన పెట్టి బాబా యొక్క బోధను ఆచరణలో పెట్టకుండా ఉన్నటువంటి వారిని కూడా బాబా గారు మరలా ఆ బోధనను ఏ విధంగా వారికి గుర్తు చేస్తారు వారిని ఏ విధంగా సరైన మార్గంలో పెట్టారు అనేక రకాలైనటువంటి విషయాలు ఎందుకంటే మనం సాయి సచ్చరిత ప్రతినిత్యం మనం పఠించే వాళ్ళం చాలామంది ఉన్నాం అదేవిధంగా బాబాకు సంబంధించి అనేక లీలలు మనం చాలా చోట్ల చదివి ఉంటాం కానీ దీక్షిత్ గారి కోణంలో నుంచి అద్భుతమైనటువంటి విషయాలు అన్నమాటవి ఇవి బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు బాబాగారు శరీరం విడిచిన తర్వాత కూడా దీక్షిత్ గారు బాబాగారి యొక్క లీలలను ఆ లీలల అంతరార్థాన్ని చాలా స్పష్టంగా వివరంగా విశ్లేషించుకునేవారు అందుకనే చాలా చక్కటి విషయాలు ఆయన రాసినటువంటి సాయిలీల మాసపత్రికలో చాలా చక్కగా పొందుపరిచారు వాటన్నిటి సంకలనమే ఈ దీక్షిత్ డైరీ ముఖ్యంగా ఈ లీలల్లో ఎంత అద్భుతంగా బాబాగారి బోధనలు ఉంటాయి అదేవిధంగా బాబాగారు ఏ విధంగా తన భక్తులను ఒక శిక్షణా మార్గంలో పెడతారు ఒక సాధనా మార్గంలో పెడతారు వారు మర్చిపోయినటువంటి విషయాలను ఏ విధంగా గుర్తు చేస్తారు అంతేకాదు దీక్షిత్ గారికి చాలా సందర్భాల్లో చాలామంది లేఖలు కూడా రాస్తుండేవాళ్ళు షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీక్షిత్ గారికి ఆప్తులుగా మారడంతో బాబాగారు ద్వారా పొందినటువంటి అనుభవాలు వారికి ఉన్నటువంటి స్మృతులన్నింటినీ కూడా దీక్షిత్ గారికి లేఖల రూపంలో రాయడం ఆ లేఖల్లోని సారాంశాలు కూడా వారు అప్పట్లో శైలీల మాసపత్రికలు అదేవిధంగా దీక్షిత్ గారు కుటుంబం వారసులు వాళ్ళు ఆ లేఖలన్నింటి కూడా భద్రపరచడం ఆ లేఖల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఈ దీక్షిత్ డైరీ ద్వారా తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా సాయిలీలాం మాసపత్రికలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు రాసినటువంటి అనేక విషయాలను ఈ తరంలో ఉన్నటువంటి వారి వారసులు శ్రీ అనిల్ దీక్షిత్ గారు కూడా చాలా వాటిని భద్రంగా పొందపరచడం ఎన్నో విషయాలను వారు మనకు అందజేయడం జరిగింది ఈ దీక్షిత్ డైరీ కూడా అందరికీ అందుబాటులో ఉద్దేశంతోటి ఉద్దేశంతో టీవీ మన భక్తులందరికీ అందుబాటులో ఉంచింది వీటిని మనం నిత్యం స్మరించుకుంటే వాటిని చదువుకుంటే బాబా పట్ల మనకు మరింత ప్రేమ కలుగుతుంది ఈరోజు నుండి మనం శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క డైరీ నుంచి దాదాపు నూట ఎనిమిది అనుభవాలు అదేవిధంగా ఉత్ కాకాసాహెబ్ దీక్షిత్తో ఇతర భక్తులు జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ కూడా మనము చాలా కూలంకుషంగా తెలుసుకుందాం మనస్సు దీనిపైన లగ్నం చేసి మనం ఈ యొక్క సంఘటనను వింటూ ఉంటే మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి దాన్ని చాలా చక్కగా బోధపడుతుంది అంతేకాదు ఈరోజు బాబా మనతో భౌతికంగా శరీరంతో లేకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు మనకు వచ్చేటువంటి సమస్యలకు ఆయన సమాధానం చెప్తూనే ఉంటాడు ఆ సమాధానాన్ని మనం ఏ విధంగా మనం అనుభవించుకుంటున్నాం దాన్ని ఏ విధంగా స్వీకరించుకుంటున్నాం అనేటువంటి దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది అందుకనే బాబా బోధనా పద్ధతి మనందరికీ అర్థం కావడానికి బాబా ఆ రోజుల్లో భక్తులకి ఏ విధంగా బోధన చేసేవాళ్ళు అంటే బోధన అంటే ఎవరికీ కూడా బాబా కూర్చోబెట్టి ఉపన్యాసాలు కానీ హితువులు కానీ ఎవరికీ చెప్పలేదు కేవలం ఆయన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకొని ఆయన సూచనలను అర్థం చేసుకొని చాలామంది భక్తులు పునీతులయ్యారు అదేవిధంగా బాబా వివిధ సందర్భాల్లో భక్తులకు చేసినటువంటి బోధనల గురించి కాకాసాహెబ్ దీక్షిత్ గారు మొదటి లీలలో చాలా చక్కటి విషయాలను తెలియజేశారు నానాసాహెబ్ చందోర్కర్ దీక్షిత్ గారికి మంచి మిత్రులు నిజానికి నానాసాహెబ్ వల్లనే దీక్షిత్ గారు షిర్డికి రావడం బాబా దర్శనం చేసుకోవడం జరుగుతుంది అయితే బాబా గారికి ఒకసారి చందోర్కర్ గారు నైవేద్యాన్ని సమర్పించాలనుకుంటారు చందోర్కర్ గారికి తెలిసినటువంటి విషయం ఏంటంటే బాబాకు పోలెలు అంటే పురాణిక్ పోలెలు అనేటువంటి ఒక పోలెలు తీపి పదార్థం చాలా ఇష్టం బాబా గారికి సరే ఈసారి షిర్డీ వెళ్ళినప్పుడు బాబాకు ఇష్టమైనటువంటి ఈ పురాణిక్ పోలెళ్ళు మనం సమర్పిద్దామని చెప్పి నైవేద్య పళ్ళాన్ని వాడాలో సిద్ధం చేసుకొని వస్తుంటారు వచ్చేసరికి అప్పటికే బాబా భోజనం పూర్తి చేసుకొని కూర్చొని ఉంటారు ఆ నైవేద్యం పల్లెం బాబాగారి ముందలు పెట్టి బాబా నేను నైవేద్యం మీకోసం తీసుకొచ్చాను మీకు ఇష్టమైనటువంటి పురాణిక్ పోలేలు ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు స్వీకరించండి మీరు స్వీకరించిన తర్వాత నేను భోజనం చేస్తాను అంటారు అప్పుడు బాబాగారు నేను ఇప్పటికే మధ్యాహ్న భోజనం చేసి ఉన్నాను అవసరం లేదు నువ్వు పల్లెంతో సహా వెళ్ళి వాడాలో కూర్చొని తిను అంటారు కానీ నానాసాహెబ్ చందోళకర్ గారికి ఒక అంతర్మదనం నేను ఎంతో ప్రేమతో బాబాకు తెచ్చాను బాబా స్వీకరించకుండా నేను తినడం ఏంటి అన్నటువంటి సంశయంతో ఆ పల్లెం అక్కడే వదిలేసి వెళ్తారు వదిలేసి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి శ్యామాకు ఒక విషయం చెప్పి వెళ్తారు ఏంటంటే శ్యామగారు బాబా గారు ఎప్పుడైతే నా పల్లెంలో నుంచి అది గంటకు కావచ్చు రెండు గంటలకు కావచ్చు మూడు గంటలకు కావచ్చు ఎప్పుడైతే ఆ పల్లెంలో నుంచి ఒక పదార్థాన్ని స్వీకరిస్తారో అప్పుడు నాకు కబురు పెట్టండి నేను వాడాలో అప్పుడు భోజనం చేయడం ప్రారంభిస్తాను అంటారు సరే శ్యామ అక్కడే కూర్చొని ఉంటారు బాబా కొద్ది సమయం గడిచాక శ్యామ నానా భోజనం చేసి ఉన్నాడో కనుక్కో అని అంటారు అప్పుడు శ్యామ అంటారు బాబా మీరు ఈ పల్లెంలో నుంచి ఏదైనా ఒక పదార్థం స్వీకరించిన తర్వాతనే నానా భోజనం చేస్తానని భీష్మించి కూర్చున్నాడు కాబట్టి మీరు ఒక పదార్థాన్ని స్వీకరించండి అంటారు సర్వంతర్యమైనటువంటి బాబాకు నానా భోజనం చేయకుండా కూర్చున్నాడన్న విషయం తెలుసు అసలు విషయాన్ని శ్యామ ద్వారా తెలియపరచాలని శ్యామాను అడుగుతారు కదా నానా భోజనం చేశాడా కనుక్కో అని అప్పుడు శ్యామ చేయలేదు మీరు ఏదో ఒక పదార్థం స్వీకరిస్తే తప్ప భోజనం చేయనంటున్నారు నానా అంటారు అప్పుడు బాబా శ్యామాకి చెప్తారు నానాకు వెళ్ళి చెప్పు తను నైవేద్యం పెట్టుకొని బయలుదేరినప్పుడే ఒక ఈగ రూపంలో నేను ఆ పురాణిక్ పోలేనను స్వీకరించాను కాబట్టి అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అన్ని జీవుల్లో నేనున్నాను నేను ఆల్రెడీ ఒక నైవేద్యాన్ని స్వీకరించానని చెప్పు అంటాను ఈ విషయం శ్యామా వెళ్ళి నానాకు తెలియజేస్తారు ఇప్పుడు నాన్న కన్నీళ్ళ పర్యంతమై బాబా నీ యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నేను ఎంత మూర్కుని మీరు నేను ఇంత ప్రేమతో చేస్తే ఖచ్చితంగా మీరు ఏదో ఒక రూపంలో వచ్చి స్వీకరిస్తారన్నటువంటి భావనే నాకు కలగలేదే మీరు ఆ దేహంతో ఆ దేహానికి ఉన్నటువంటి ఆ చేతితో స్వీకరిస్తేనే మీరు స్వీకరించారన్నటువంటి భ్రమలో నేనున్నానే అని చెప్పి చాలా పశ్చాత్తాపడతారు ఆ తర్వాత భోజనం పూర్తి చేసుకొని తిరిగి నానా మసీదుకి వస్తే అప్పుడు బాబా చెప్తారు నాకు ఎవరైతే ప్రేమతో అర్పిస్తారో నివేదిస్తారో దానిని నేను ఏదో ఒక రూపంలో స్వీకరిస్తూనే ఉంటాను అంటారు అంతే కదా ఈరోజు మనం చేసేటువంటి అనేక రకాలైనటువంటి సేవలు మొన్నటికి మొన్న మనం గురు పౌర్ణమికి సాయి భిక్షా జోలి అయినటువంటి కార్యక్రమాన్ని చేశాం చాలామందికి మేము ఇచ్చినటువంటిది బాబా స్వీకరించాడా లేదా బాబాకు చెందిందా లేదా అని చెప్పి చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది ఒకసారి బాబాకు మనం మనస్ఫూర్తిగా నివేదించుకున్నామనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉంటే బాబా దాన్ని ఏదో ఒక రూపంలో స్వీకరిస్తారు ఎందుకంటే ఒక్కసారి మనం చాలా నీళ్ళల్లో చదివిన్నాం ఒక్కసారి బాబాకు నేను ఇది సమర్పిస్తాను నేను ఇది ఇస్తాను బాబా ఎప్పుడు మనల్ని ఏది కోరరు మనం బాబాకు ఇది నివేదిస్తామని చెప్పి కోరుకున్నప్పుడు ఆ నివేదనను స్వీకరించడానికి బాబా ఏదో ఒక రూపంలో వస్తారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా మనందరం కూడా ఈరోజు రకరకాల భావనలో చింతనలో ఉన్నాం బాబా ఎంత ప్రేమగా స్వీకరిస్తాడు మనం ఏది సమర్పించినా సరే మనం అనుకుంటాం బాబా ముందు ఒక నైవేద్యాన్ని పెట్టాం ఒక ముక్కను పెట్టాం లేకపోతే ఒక పెరుగన్నం పెట్టాం ఒక చపాతీ పెట్టాం చూస్తే దాన్ని ఆ ఆకారం కానీ లేకపోతే మనం పెట్టినటువంటి క్వాంటిటీ కానీ బాబా ముందు అలానే ఉండవచ్చు కానీ ఏదో ఒక రూపంలో బాబా సూక్ష్మ రూపంలో ఖచ్చితంగా మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తానడానికి ఈ యొక్క నానాసాహెబ్ చందోర్కర్ గారి అనుభవమే మనకు తార్కాణం నిదర్శనం కూడా అదేవిధంగా బాబా గారి బోధనా పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్తారు ఎంత స్పష్టంగా అంటే అది మనకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యే భాషలో చెప్పినప్పటికీ మనం అందరం కూడా చాలా సందర్భాల్లో వాటిని పెడచేవని పెడతాం బాబాకు అంతటి అంకిత భక్తులైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ కూడా ఇదే అనుభవం ఎదురైంది ఒకసారి చందోర్కర్ గారు మసీదుకు వచ్చి కూర్చున్నప్పుడు బాబా తను ఒక బోధ చేస్తారు నానాకు అరే భిక్ష కోసం ఎవరైనా మన ఇంటి వద్దకు వస్తే మనకు తోచిన రీతిలో వారికి సహాయం చేయాలి ఒకవేళ మన దగ్గర ఆ స్థోమత లేకపోతే మన దగ్గర ఆ సమయానికి ఇవ్వాల్సింది లేకపోతే నెమ్మదిగా వారితో మాట్లాడి ఉన్న పరిస్థితి వివరించి పంపించాలి తప్ప ఎవరిని మనము కోపగించుకోకూడదు నానా అని చెప్తారు ఇప్పుడు నేను ఎంత మధురంగా చెప్పాను బాబాగారు కూడా చాలా సందర్భాల్లో ఎంతో ప్రేమగా ఇలా చెప్పేవారట తర్వాత ఈ బోధ చాలా బాగుంది ఈ విధంగా మనం ఆచరణలో పెట్టాలని చెప్పి నానా మసీదులో ఉండగా అనుకుంటారు సరే కొన్ని రోజుల తర్వాత షిరిడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు మీ అందరికీ తెలుసు నానాసాహెబ్ చందోర్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఎందుకంటే రాజభోగం ఇంటి నిండా నౌకర్లు జవాన్లు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు ఇలా ఉండగా ఒకరోజు నానా ఇంటి వద్దకు ఒక పేద వృద్ధురాలు వస్తుంది వచ్చి తనకు సహాయం చేయమని చెప్పి అడుగుతుంది తను ఉండడానికి నిలువ నీడలేదు ఎందుకంటే ఆయన మమలద్దారు బ్రిటిష్ ప్రభుత్వంలో కాస్త పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సహాయం చేయమని చెప్పి అడుగుతుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి నౌకర్లందరూ కూడా ఇక్కడ అలాంటివి ఏవి జరగవు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆవిడ్ని బయటికి పంపించడం జరుగుతుంది బయట ఏదో అలజడిగా ఉంటే నాన్న స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ముసలమ్మ పైన కసురుకొని అక్కడి నుంచి పంపిస్తారు కొన్ని రోజుల తర్వాత చందోర్కర్ గారు షిర్డికి రావడం జరుగుతుంది అప్పుడు బాబాగారు చాలా తీవ్రంగా మందలిస్తారు నాన్న నువ్వు ఉండడానికి తినడానికి ఉండాల్సిందానికంటే నీకు ఎక్కువగానే ఉంది నువ్వు తలుచుకుంటే ఒక వంద కుటుంబాలను నువ్వు పోషించగలవు కానీ నేను ఒక పేద బీదరాలు రూపంలో నీ దగ్గరికి వచ్చి సహాయం కోరితే కసురుకొని పంపించావు ఇదేనా నానా నువ్వు నేర్చుకుంది ఇదేనా నా మార్గంలో నువ్వు నడవాల్సింది ఏ ఆ ముసలావిడ వచ్చి నిన్ను సహాయం కోరితే నీకున్నటువంటి పదవి అనేటువంటి అహంకారం నీలో నుంచి బయటికి వచ్చిందా ఎందుకు ఆ అహంకారం ఎందుకు ఆ పదవి సహాయం చేయలేనటువంటి పదవి ఉంటే ఎంత పోతే ఎంత ఇతరులకు మనం పెట్టలేనటువంటి సంపాదన మన దగ్గర ఉంటే ఎంత పోతే ఎంత కాబట్టి నానా నువ్వు ఇంకా నీ పద్ధతిని చాలా మార్చుకోవాలి నీ గతంలో కూడా నేను నీకు చక్కటి బోధ చేశాను మన వద్దకు ఎవరు సహాయం కోసం వచ్చినా కసరద్దు అన్నాను మన అంటే నువ్వు నేను మనందరం కాబట్టి ఇది ఒక నానాకే కాదు మన వాళ్ళందరికీ నేను చెప్పినటువంటిది మన వాళ్ళందరూ అదే మార్గంలో ఉండాలి అని చెప్పి నేను మీ అందరికీ ఇంత విస్పష్టంగా చెప్పినా మళ్ళీ మీరు అదే నైజంతో మీరు వ్యవహరిస్తున్నారు మనము మార్చుకోవాలి నాన్న ఎంత చక్కగా అంటే దీక్షిత్ గారు ఇవన్నీ కూడా అక్కడుండి స్వయంగా వీటిని చూసి రాసినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా సాయిలీలా మాస్పత్రికలు నిజంగా మనం చెప్పుకుంటుంటేనే ఎంతో మధురంగా ఉంది బాబా గారి బోధనా పద్ధతి నిజంగా బాబాగారు మనకు అనేక రకాలైనటువంటి బోధనలు చాలా మనం మానవ జన్మలో మనం చేయాల్సినటువంటి సత్కార్యాల గురించి మనం జీవన విధానం ఏ విధంగా ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా నిర్దేశించారు ఆ రోజు నానా దగ్గర నుంచి ఈరోజు మన వరకు అందరం కూడా నిజంగా పరిపూర్ణంగా బాబా చెప్పినటువంటి బోధనా పద్ధతిలో మనం నడుచుకుంటున్నామా ఆయన బోధనలను ఆచరణలో పెడుతున్నామా అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా ఎవ్వరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం సాయిబాబా భక్తులమంటే ఒక పది మంది భక్తులు కలిసినప్పుడు బాబా గురించి మాట్లాడుకొని తీయగా మాట్లాడుకొని కమ్మని ప్రసాదాలు తినడం మాత్రమే కాదు అది మనలో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని ఆ మెత్తదనాన్ని ఆ యొక్క సాత్వికమైనటువంటి తత్వాన్ని అన్ని విషయాల్లో చూపగలిగినప్పుడు నిజంగా బాబా సంతోషిస్తాడు అంత బాబా మార్గంలో అంత సున్నితమైనటువంటి దాంట్లో మనం ఉండగలగాలి ఆ సాత్వికాన్ని అలవాటు చేసుకోగలగాలి బాబాకు ఇతరులను కోపాడడం ఇష్టం ఉండదు ఇతరులను మాట్లాడడం ఇష్టం ఉండదు ఇతరులపైన నిందలు వేయడం కూడా ఇష్టం ఉంటుంది అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎవరు ఎవరి గురించి చెడుగా మాట్లాడినా ఒప్పుకునేవారు కారట నువ్వు ఎందుకు నువ్వు వారిలో చెడు గుణాలనే చూస్తున్నావు వారిలో ఒక మంచి గుణం ఉంది ఒకసారి దాన్ని ఆలోచించి దాని గురించి వారు చక్కగా పాడుతున్నారు ఆ యొక్క పాడడం అనేటువంటి సద్గుణాన్ని చూసి నువ్వు ఆనందాన్ని పొందు హాయిన్లోని దుర్గుణాలు చూడవద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో దీక్షిత్ గారు చాలామందితో చాలామంది భక్తులకు ఇదే మాట చెప్పేవారట ఎందుకంటే బాబా గారు కూడా చెప్పినటువంటి మాట అదే నిజంగా ఈరోజు మనం బాబా మార్గంలో నూటికి నూరు శాతం ఎవరైనా భక్తుడు ఆయన మార్గంలో నడిచాడు ఆయన చెప్పినటువంటి బోధనలు అనుసరించారంటే ఒక్క హరి సీతారాం దీక్షిత్ గారు మాత్రమే మనందరి భక్తుల గురించి మనం చెప్పుకుందాం ఆ రోజు బాబా ఉన్నటువంటి భక్తులందరి గురించి మీరు పోలిక సరిచూసుకోండి ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవన ప్రస్థానం ఏ విధంగా ఉంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఇతర భక్తులు ఇప్పుడు నానాసాహెబ్ చంద్రోకర్ గారు చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు బాబా అంటే గొప్ప గౌరవం మర్యాద భక్తి సర్వస్వం బాబానే అనుకున్నటువంటి ఆయన కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో బాబా చెప్పినటువంటి బోధనలు కూడా మర్చిపోయి తన యొక్క అంటే ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవిలో ఉన్నటువంటి అహంస్ ఇవన్నీ కూడా బయటపడేవి వాటిని చాలా సందర్భాల్లో అణుచుకోలేకపోయారు అందుకే కాబోలు దీక్షిత్ గారు బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత సర్వం వదిలేసుకున్నారు తన ప్రాక్టీస్ని వదిలేసుకున్నారు రాజకీయంగా వచ్చినటువంటి పదవులను వదిలేసుకున్నారు సోషల్ స్టాటస్ని వదిలేసుకున్నారు ఇవన్నీ వదిలేసుకున్నారు ఈ విధంగా బాబాగారు అనేక లీల ద్వారా భక్తులకు శిక్షణ ఇచ్చేవారు బాబా ముఖత చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి మాటలను మనం ఆచరణలో పెట్టేలాగా అదేవిధంగా వాటిని ఎప్పుడైతే మనం ఆ ఆచరణలో పెట్టకుండా బాబా చెప్పినటువంటి మార్గంలో లేకపోతే ఆ రోజు ఆ భక్తులకు అలాంటి శిక్షణను లీలను చూపెట్టేవారు ఒకరోజు దీక్షిత్ గారితో పాటు కొంతమంది భక్తులు మసీదులో కూర్చొని ఉండగా బాబా అంటారు అరే మన వద్దకు వచ్చిన దేనిని మనం వెనక్కి తిప్పి పంపకూడదు మన దగ్గరికి వచ్చినటువంటి కుక్కకైనా పిల్లికైనా మనం దాన్ని ఆకలి తీర్చడానికి ఒక రొట్టెముక్కనైనా ఇవ్వాలి ఎందుకంటే ఏదో ఒక రుణానుబంధం లేనిది అవి మద్ద మన వద్దకు రావు కాబట్టి వచ్చినటువంటి ఏ జీవిని కూడా నిరాదరించకండి అని చెప్తారు ఈ బోధ చాలా చక్కగా అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విని మధ్యాహ్నం వాడాలో భోజనం చేయడానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత బాబా సర్వంతర్యామి కదా మరి ఆయన చెప్పినటువంటి ఈ బోధ వీళ్ళు ఇప్పటికిప్పుడు ఎంత ఆచరణలో పెడతారని పరీక్షించడానికి పరీక్ష కాదు ఒక శిక్షణ ఇప్పుడు మనకు మాస్టర్ ఒక లెసన్ చెప్తారు చెప్పిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా చదివాము ఏ విధంగా అర్థం చేసుకున్నాము దానిపైన హోంవర్క్ ఏం చేసామని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మనకు పరీక్ష పెడతారు అదేవిధంగా బాబాగారు తను చేసినటువంటి బోధను ఏ విధంగా వీళ్ళు అమలు చేస్తారన్నటువంటి దాంట్లో చాలా చక్కగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేవారట ఇది చాలా స్పష్టంగా దీక్షిత్ గారు రాసినటువంటి లీల అయితే వాళ్ళందరూ వాడాకు వెళ్ళారు కూర్చున్నారు కూర్చోగానే భోజనాలకు కూర్చోగానే ఒక కుక్క వచ్చింది వస్తే అరే భోజనాలకు కూర్చున్నామని చెప్పి దాన్ని అలా అదుమ్ముతారు అదిమితే అది పారిపోతుంది అక్కడి నుంచి అయితే కొద్దిసేపటి తర్వాత ఆ కుక్క గట్టిగా అరుస్తూ మళ్ళీ ఇటు వాడవైపు వస్తుంది వస్తే దాని ఒంటి మీద దెబ్బలుంటాయి అప్పుడు దీక్షిత్ గారు అంటారు అక్కడ చూశారా మనం దాన్ని అదిరించి బెదిరించడం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళి మన వల్ల అది తన్నులు తిని ఇక్కడికి వచ్చింది అరే రే అప్పుడే మనం ఒక రొట్టె ముక్క వేస్తే దానికి దెబ్బలు తప్పేవు కదా అని చెప్పి అంటే బాబాగారు చెప్పి ఒక అరగంట కాలేదు ఒక గంట కాలేదు వాళ్ళు మాత్రం అదే తాము ఏదైతే తమ స్వతగా ఉన్నటువంటి నైజంతోటే ఆ కుక్కను ఆ విధంగా అక్కంచెలు తరమడం అది దెబ్బలు తిని రావడం జరుగుతుంది అంటే బాబాగారు ఉదయం ఏదైతే మసీదులో బోధ చేశారు అది ప్రతి ఒక్కరి మదిలో బలంగా నాటుకపోయే విధంగా ఆ విధంగా కుక్కను వాడకు పంపించడం అదేవిధంగా కుక్కకు దెబ్బలు తగిలిన తర్వాత వీరు పశ్చాత్తాపడడం జరుగుతుంది అంతేకాదు అదే రోజు సాయంత్రము దాసుగన్ మహారాజు గారి యొక్క కీర్తన వాడలో జరుగుతుంది ఆ కీర్తనలో దాసుగన్ మహారాజ్ గారు విఠలు యొక్క కథ చెప్తున్నప్పుడు నామదేవుని దగ్గరికి విఠలుడు ఒక కుక్క రూపంలో వస్తారు వచ్చి నామదేవుడి దగ్గర ఉన్నటువంటి ఎండిపోయిన రొట్టెను తీసుకొని ఆ కుక్క పారిపోతూ ఉంటుంది మామూలుగా మనమైతే ఏం చేస్తాం ఆ కుక్కను ఓ కట్టెనో రాయో తీసుకొని కొడతాం కానీ అక్కడ నామదేవి ఏం చేశాడంటే స్వామి విఠల నువ్వు ఎండిపోయిన రొట్టెను తీసుకెళ్తున్నావు అంత రుచిగా ఉండదు దయచేసి ఈ నెయ్యి ఆ రొట్టె మీద వేసుకో అని చెప్పి ఆ కుక్క వెనకాల పరిగెడతాడు అంటే బాబా చేసినటువంటి బోధ ఎంత అద్భుతంగా ఉందనడానికి మళ్ళీ అదో రోజు సాయంత్రం అక్కడ అదేవిధంగా మాధవట్కర్ గారు సాయంత్రం సమయంలో షిర్డీలో భక్తలీలామృతం పారాయణ చేసేటువంటి అలవాటు ఉంది ఆయనకు కూడా అదే అధ్యాయంలో ఇదే లీల రావడం అంటే బాబా తన భక్తులకు చేసేటువంటి బోధ బలంగా మనసులో నాటుకపోవడానికి వారు ఎప్పటికీ ఆ బోధను గుర్తుపెట్టుకొని దాని ఆచరణ పెట్టడానికి రకరకాల అనుభవాలు ఇచ్చేవారు ఇవన్నీ కూడా దీక్షిత్ గారు ఎరుకతో ఉండి గ్రహించినటువంటి విషయాలు మనకు కూడా బాబా అనేక రకాలైనటువంటి అనుభవాలు ఇస్తాడు ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి నేర్చుకుండా నాయనా అంటారు మనం మాత్రం ఎప్పటికప్పుడు దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం తప్ప బాబాగారి బోధనలో నుంచి మనం ఒక విషయాన్ని ఆచరణలో పెడదామన్నటువంటిది చాలా తక్కువ ప్రయత్నం చేస్తుంటాం మనం కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ఇంత చక్కటి విషయాలను మనకు అందించినటువంటి దీక్షిత్ గారికి అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ సాయినాథ్ మహారాజ్కు జై తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం మరి రేపు మరొక లీల మరొక సంఘటన దీక్షి డైరీలో ఉన్నటువంటి లీల గురించి మాట్లాడుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం